రైతుకూల సంఘంగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? అక్కడ పాలేర్ల జీతాలు పెంచడం, కూలి వాళ్లకు కూలీ రేట్లు పెంచడం, తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి దొరలు పెత్తారందారులు పంచాయతీలు చెప్తూ డిపాజిట్ పెట్టుకుంటూ, ఆ డిపాజిట్ ఇచ్చేవాళ్ళు కాదు, భార్యాభర్తలకు కూడా డిపాజిట్ పెట్టుకొని ఆ పైసలు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మేము ప్రజల తరపున మేము వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు మేము పరిష్కరించడానికి సిద్ధమై మేము చేపట్టినాం. చేపట్టినట్టు ఏంటంటే అప్పుడు మమ్మల్ని మసలించుకుంటూ వీళ్ళు ఈ రైతు కూలి సంఘం అంటే ఇక్కడ ఉన్నట్టు ఏంటంటే మా ఆగడాలు సాగే, మా పెత్తనం సాగదు, రైతులందరూ కానీ పేదోళ్ళందరూ కానీ వాళ్ళ మాట వింటుండ్రు, మా మాట వినే పరిస్థితి లేదు. అప్పుడు కొంత లీగల్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువ ఉండే కనుక వాళ్ళ మాట వినే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఏం చేసిండ్రు, పోలీసులను ఆశ్రయించిండ్రు. మా ఊర్లో ఇలాగ రైతు కూలి సంఘం పలాని పలాని వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళ నాయకత్వం లోపల వాళ్ళు నక్సలైట్లు, ఏమన్నా అంటే నక్సలైట్లు, వాళ్ళకి రైతు కూలి సంఘం అనేది పక్కకు పెట్టేవాళ్ళు, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి అట్లా ఇట్లా అని తర్వాత వాళ్ళు ప్రచారం చేసి తర్వాత మమ్మల్ని ఏం చేసిండే టార్గెట్ చేసిండ్రు. టార్గెట్ చేసినా కూడా మేము రైతులు మాకు అటు కూలి వాళ్ళు కానీ తర్వాత ఇటు ఎస్సీలు బీసీలు వీళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు కనుక మాకు, నేను చాలా రోజులు ఒక 2 సంవత్సరాల దాకా కూడా కుమ్మరికుంటలు ఉండి ఆ చుట్టుపక్కల కొత్తూరు అంటే పక్క గ్రామం కొత్తూరు కానీ తర్వాత పెద్దపూరు కానీ జూలపల్లి మండలం కానీ వడకపూర్ కానీ చుట్టుపక్కల నేను రైతు కూలి సంఘంలో ఉంటూనే ఆయన ఏం చేసిండు, ఉద్యమంలో ఉన్నారు కదా మీరు కొంత ఈ చుట్టుపక్కల వాళ్ళని బాగా తెలుసు కదా వీళ్ళని కూడా ఆర్గనైజేషన్ చేసే కొరకు వెళ్ళు అన్నట్టు ఏంటంటే మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా కూడా ఇది వాళ్ళు భూములు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి అంటే కొందరి వాళ్ళు దున్నుకోవడం వాళ్ళ కబ్జాలు ఉంటారు, ఇప్పుడు కబ్జా కాలం ఉన్న తర్వాత అనుభవదారి కాలం తీసేసి కేసీఆర్ డైరెక్ట్ పట్టా కాలం ఇచ్చిండు. అప్పుడు అనుభవదారి కాలం ఉండే, తర్వాత ఈ కబ్జాదారి కాలం ఉండే. అయితే అప్పటి పటవాళ్ళు ఈ ఉద్యమానికి భయపడి ఎవరైతే పనిచేస్తుండ్రో పనిచేసిన వాళ్ళని కబ్జా కాలంలో రాత్తురు, అనుభవదారు కాలంలో రాత్తురు. ఆ తర్వాత ఏం చేసినామంటే వీళ్ళు ఊళ్ళ నుంచి భూస్వాములు వెళ్ళిపోయాక తర్వాత ఎవరైతే కబ్జాలు ఉన్నారో మీరే దున్నుకోండి అంటే అట్లా దున్నుకున్నారు. అంటే మీరు గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం మీకు మీద నక్సలైట్ల ముద్ర వేయడంతో పోలీసుల యొక్క ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు రాత్రి వచ్చి దాడులు చేయడం, మా తల్లిదండ్రులను పట్టుకొని వెళ్ళడం, ఆ తర్వాత 84-85 ఆ పీరియడ్ లోపల దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ కావడం, ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని క్రష్ చేసే కొరకు, పూర్తిగా నిర్మూలించే కొరకు పెద్ద మొత్తంలో రాత్రి వేళల్లో దాడులు చేయడం, దాడులు చేస్తూ తర్వాత ఎన్కౌంటర్ తర్వాత మమ్మల ఆ వడకపురం చంద్రమౌళిను నన్ను టార్గెట్ చేస్తూ ఫస్ట్ వడకపురం చంద్రమౌళి వల్ల ఇళ్లను పూర్తిగా కూల్చేసిండ్రు. కూల్చేస్తే వాళ్ళు భయపడి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా గోదావరి కనుక. ఒకసారి దేవేంద్ర రెడ్డికి ఎన్కౌంటర్ విషయం వద్దాం. దేవేంద్ర రెడ్డి ఎన్కౌంటర్ ఎలా జరిగింది? అక్కడ కోవర్ట్ వల్ల జరిగింది అనేది వార్త ఉంది. అచ్చరాల నిజం. అయితే అది కోవర్ట్ ఎవరండి? దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ జరగడానికి ప్రధాన కారణం ఆయన కిలోవన పరిధి లోపల ఆయన ఎన్కౌంటర్ జరిగింది. కిలోవన పరిధిలో ఆయన ఒక ఎస్సీ కాలనీ లోపల ఉన్నాడు. అయితే ఎస్సీ కాలనీ ఉన్నటువంటి ఆమె ఏం చేసిందని అన్నట్టు ఏంటంటే దొరగారింటికి పాలకు వెళ్ళింది. ఆయన ఛాయ్ కోసం పాలకు వెళ్ళినట్టు ఏంటంటే ఎవరికి ఈ పాలు ఏంటి అని తెలుసుకున్నాక అక్కడ వెల్మలే ఆయన పేరు సంథింగ్ ఇప్పుడు ఎందుకు కానీ అయితే వాళ్ళు ప్రకాష్ రెడ్డి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్ఐ ప్రకాష్ రెడ్డి, ఎస్ఐ ప్రకాష్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఏంటంటే వాళ్ళు సివిల్ డ్రెస్సులో ఈ అప్పుడు ఇవి కెనాల్స్ నడుతూ ఉండే, అయితే కెనాల్ వల్ల జీబు సివిల్ డ్రెస్ వేసుకొని తర్వాత కెనాల్ వాళ్ళది తర్వాత ఇది అవి దీన్ని ఏమంటారు దుర్బీన ఏమని చూసేది అది ఆ జీబులో పెట్టుకొని దుర్బీన అంటాం తెలుగు, అది ఆ జీబులో పెట్టుకొని కెనాల్ వాళ్ళు వచ్చినట్టుగా తర్వాత ఆ సివిల్ డ్రెస్సులలో లోపల కూర్చోండి రావడంతో జరిగింది. ఈయన చక్కగా వాళ్ళు ఏ ప్లేస్ అయితే వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫై వీళ్ళు వెళ్ళడంతోనే ఆ గుడిసె దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే అన్న పోలీసు వాళ్ళు వస్తుండని పరిగెడతారు. పరిగెట్టింది అట్నే అట్నే పరిగెడితే అదే గుడిసె లోపల ఎన్కౌంటర్ రెడ్డి ఉన్నాడు అనుకుంటే ఎన్కౌంటర్ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అయితే ఆయన దగ్గర అప్పుడు అంటే ఆధునిక వేపన్లు అంటూ ఏం లేవు, తర్వాత నాటు వేపను ఇది తపంచ అనేది ఉండే, ఆ తపంచ పట్టుకొని ఇంత చెద్దరు కప్పుకొని కొంత దూరం పరిగెట్టినాక తర్వాత ఆయన దగ్గరికి పోకుంటేనే ఈయనే దేవేంద్ర రెడ్డి అని ఫైర్ చేసాను. ఇట్లా జరిగింది. మీరు చెప్పింది బైనక్లర్లు ఇది జరిగి పట్టుకుని వచ్చి అంటే
కెనాల్ చేసి పనిచేసిన ఆ రూపంలో వచ్చారు ఎన్కౌంటర్ చేశారు. ఆ దేవేంద్ర రెడ్డి గారు ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్కి ఎవరైతే సహకరించారో ఆ కోవట్ని అప్పుడు మీరు అయితే అది పీపుల్స్ వార్ పార్టీ ఎవరైతే ఎన్కౌంటర్ చేసిండో తర్వాత ప్రజా అంటే ప్రజల నుండి ఇంక్వైరీ చేసి పీపుల్స్ వార్ పార్టీ ఆ తర్వాత ఏంటిది ఎట్లా జరిగింది ఏంటిది అన్నదాన్ని పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఆయన ఎవరైతే ఇన్ఫార్మర్గా ఉన్నాడో ఇన్ఫార్మర్ను ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయనను కూడా తర్వాత ప్రజాకోట్లో శిక్షించుకుంటున్నారు. ప్రజాకోట్ దానికి ప్రతిఫలంగా మీ ఇంటి మీద కూడా దాడి చేసి మీ ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేశారని తెలుస్తుంది వాస్తవమైనది. అవును, మా ఇల్లును కూడా ధ్వంసం చేసిండ్రు. చంద్రమౌళి ఉన్నాడు అన్నది నుంచి చంద్రమౌళి ఇల్లును కూడా ధ్వంసం చేసిండ్రు. మా ఇల్లును ధ్వంసం చేయడమే కాకుండా మా వ్యవసాయ పరికరాలు ఉప్పులు పప్పులు అన్నీ కూడా కలిపేసి మా నాన్నను పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి చిత్రవేశలు పెట్టడం అనేక సార్లు కూడా తీసుకువెళ్ళిండ్రు. తీసుకువెళ్ళినాక తర్వాత మా అన్నదమ్ములు కూడా భయపడి గోదావరి కానికి వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయినాక 83 లోపల వాళ్ళకు ఎవరు పరిగెట్టింది ఉంటే ఎక్కువ పరిగెట్టింది ఉంటే వాళ్లకు సింగరేణిల పనిస్తామని అన్నట్టు అయింది ఉంటే వాళ్ళు అక్కడ పరిగెట్టి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అక్కడ సెటిల్ అయ్యిండ్రు. అంటే మీ కొమ్మరుకుంట గ్రామంలో ఎవరైతే ఇన్ఫార్మర్ పేరు మీద ఉన్నారో ప్రజాకోట్లో శిక్షించిన తర్వాత మీ ఇంట్లో ధ్వంసం చేయడం మీ వ్యవసాయ భూములు మీ సంబంధించిన పనిముట్లు పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మీ నాన్నగారు జైలు పోలీస్ స్టేషన్ వెళ్ళారు. అప్పుడే ఆవుల రాజమౌళి అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. ఎందుకు అయితే ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి ఎన్కౌంటర్లు అవుతున్నావు ఒకటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్బంధ పీరియడ్ లోపల పార్టీ ఒక ఆలోచన చేసింది. పార్టీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలనుకున్నట్టు ఏంటంటే మనం అడవిలో అడవి ఉద్యమం నిర్మాణం చేయాలి, దళాల నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది, వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపాలని ఇటు రాష్ట్ర కమిటీ ఒక చర్చ లోపల ఇది ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే మిలిటెంట్గా ఉన్నటువంటి ఎవరైతే పోలీసు దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఫారెస్ట్కు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో మాకు విజయవాడ లోపల క్లాసులు పెట్టిండ్రు. విజయవాడలో క్లాసులు పెట్టినట్టు ఏంటంటే అప్పటికి 2, 3, 4 క్లాసులు పెట్టిండ్రు. నేను 3వ క్లాస్కో 4వ క్లాస్కో అటెండ్ అయినప్పుడు అక్కడ క్లాసులు ఏదో సంథింగ్ జరుగుతుందని విజయవాడ ఉన్నటువంటి పోలీసులు రాత్రి పూట ఆ డెన్ మీద దాడి చేసినప్పుడు అందులో నేను కూడా అరెస్ట్ అయినాను. నేను నన్ను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి నుండి పోలీసులు కూడా వచ్చిండ్రు, ఇంక్వైరీ చేసిండ్రు. ఈయన కూడా ఇక మాకు కూడా అంటే అవసరం ప్రభుత్వ దృష్టిలో పడినటువంటి వాళ్ళే ఈయన ఇన్ఫార్టీ అన్నటువంటి ఇది చెప్పడంతో కృష్ణా డిస్టిక్లో కొన్ని కేసులు పెట్టి తర్వాత కృష్ణా డిస్టిక్ జైల్లో ఉంచిండు, సబ్ జైల్లో ఉంచిండు. సబ్ జైల్లో అప్పటికి 18 మంది అరెస్ట్ అయినాం. అప్పటికే ఇది బీటల వారిన కొండపల్లి పీపుల్స్ ఓవర్ వర్గం అనేది పేపర్లో పెద్ద అనౌన్స్ అన్నట్టు. ఒక 10-20 నిమిషాలకి ఇట్లా లేట్ చేసింది అప్పుడు 3 లక్ష్మణరావు కూడా దొరికేవాడు. అంటే క్లాసులు చెప్పే కొరకు ఆయన కూడా వస్తున్నాడు అన్నట్టు. ఆయన చూసుకుంటా మామూలుగా సివిల్గా వెళ్ళిపోయిన నుంచి తర్వాత ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే అరెస్ట్కి ముందు ఇక అక్కడ నుండి తర్వాత మమ్మల్ని రాజమండ్రి జైల్లో పెట్టిండు. ఇక్కడ మేము 18 మంది ఉన్నాం కదా, మేము 18 మందికి ఆ డైట్ కానీ ఆ తిండి కానీ తర్వాత ఖైదీలను చూసే పద్ధతి కానీ ఇది పద్ధతి ఎట్లయితుంది మీ మాన్యువల్ ప్రకారం తర్వాత వీళ్ళకు ఈ పద్ధతిలో ఒకటి ఉంచకూడదు కదా, ఇది ఎట్లా పద్ధతి అని జైలర్ని అడిగినట్టు అయింది ఉంటే వీళ్ళతో నాకు ఈ తలనొప్పి పెద్ద అన్నది నుంచి వీళ్ళు రాజమండ్రి జైలుకి పంపిండు. రాజమండ్రి జైలుకు పంపినాక మా సేమ్ పరిస్థితి అది, మిమ్మల్ని ప్రత్యేకంగా ఏది ఏదో కొత్త వ్యక్తులను చూసినట్టుగా ప్రత్యేకమైనటువంటి ఒక సెల్లో బ్యారెక్లో పడేసి వేసినట్టు అయిందంటే మేము మరి ఇట్లున్నట్టు అయిందంటే మన పరిస్థితి బాగలేదు, డైట్ లేదు, మనల్ని కనీసం గౌరవించేటువంటి పద్ధతి లేదు, సౌకర్యాలు బాగలేదు అన్నది నుంచి మేము అందరం నిర్ణయించుకొని ఇక అందులో ఏం చేసినామన్నట్టు అయిందంటే అప్పటికి వరంగల్ లోపల ఆయన ఐలన్ అరెస్ట్ అయ్యాడు. అక్కడ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ ఆర్సీ మెంబరు అయితే ఆయన అరెస్ట్ అయినాక ఆయనను కూడా రాజమండ్రి జైలుకే పంపిండ్రు. అందరం సమావేశమైనాక మనకు కావాల్సినటువంటి మనకు కావాలి ఎవరైతే నక్సలైట్లు అనేటోళ్ళు అరెస్ట్ అయినట్టు అయిందంటే మా బ్యారెక్నే అందరిని పంపాలి, కొందరిని అంత అక్కడ కొంత అక్కడ కొంతమందిని వేరే ఖైదీల వల్ల వాళ్ళ ఉంచేవాళ్ళు. అట్లా ఉంచుడు సరైన పద్ధతి కాదు, మా బ్యారెక్లో అందరిని మాకే ఉంచాలి, మాకు డైట్కు తిండికి సంబంధించిన స్పెషలిటీస్ మాకు కల్పించాలి, మాకు వార్తాపత్రికలు కావాలి, మాకు రేడియో వార్తలు వినే కొరకు కావాలి, మాకు చదువుకునే కొరకు ఒక టీచర్ కావాలి, మాకు ఇవన్నీ కావాలని వైద్య సౌకర్యం కావాలని డిమాండ్ చేస్తూ అమర నిరాహార దీక్ష వచ్చినాం. జైల్లోనే అమర నిరాహార దీక్ష వస్తే వేమనూరు మల్లేశం 16 రోజులు అమర నిరాహార దీక్ష వచ్చింది. తర్వాత నేను ఒక 8 రోజులు అమర నిరాహార దీక్ష 8 రోజులు
అట్లా ఇట్లా సీరియల్ గా రోజిద్దరం జైలు నిబంధనల ప్రకారం దీక్ష చేయకూడదు కదా. దీక్ష చేసినట్టు అయిందంటే మమ్మల్ని ప్రత్యేక సెల్ తీసుకుపోయి పడేస్తారు. మమ్మల్ని ఏం చేస్తారు, చంపనైతే చంపరు. అయితే మేము ఎవరైతే దీక్షకు అటెండ్ అయినా దీక్షకు అటెండ్ అయినా వాళ్ళ నాన్నని వేరే సెల్ తీసుకుపోయి పడేస్తారు. అట్లా మేము ఒక 8 మంది ప్రత్యేక సెల్ తీసి పడేసింది. అయితే ఈయన ముందు దీక్ష కూర్చున్న వాళ్ళు 16 రోజులు 16 రోజులు అయిందంటే కొన్ని నీరస పడినట్టు అయిందంటే వాళ్ళను బలవంతంగా సిలైన్ ఎక్కించే కొరకు హాస్పిటల్కి తీసుకుపోతే ఆయన సిలైన్ మొత్తం గుంజి పడేసిండు, ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే ఆయన జైల డిఐజీ వచ్చి ఏంటో మీ మీ పరిస్థితి ఏంది, మీరేమనుకుంటుందంటే మా పరిస్థితి ఇది, మా డైట్ మాకు కావాలి, మాకు ఇచ్చేదే ఇవ్వండి, ఒక మనిషికి ఎంత ఇస్తారో అంతే ఇవ్వండి, మాకు రైస్ ఎంత ఇస్తారు, పప్పులు ఎంత ఇస్తారు, ఉప్పు ఎంత ఇస్తారు, టీ పౌడర్ ఎంత ఇస్తారు, పాలు ఎంత ఇస్తారు, అదొకటి మాది మాకు ఇచ్చేయండి, మేము ప్రత్యేకమైనటువంటి వంట చేసుకుంటాం, అదొక డిమాండ్. ఇంకోటి వార్తాపత్రికలు అనేటివి రావాలి ఒకటి, తర్వాత రేడియో అనేది మాకు వార్తలు ఇన్న కొరకు అందుబాటులో ఉండాలి. వార్తాపత్రిక ఇత్తు తర్వాత దాన్ని మీరు సెన్సార్ చేయద్దు, అంటే కొట్టేసుకుంటే రాయద్దు. బయట ప్రపంచం అంతా తెలిసినాక మాకు లోపలికైతే చదివితే మేమన్నా మిమ్మల్ని కొట్టేటోళ్ళం తిట్టేటోళ్ళం చదువుకునేటోళ్ళం అంతే తప్పితే కానీ ఏదో సెన్సార్ పెట్టి గీకినంత మాత్రాన ఏమైతే చెప్పండి ఇది ఎక్కడి పద్ధతి అన్నట్టు ఏంటంటే ఆయన అజయ్ గారు సుబ్బారెడ్డి ఏదో ఉండే ఆయన నిజమైనా సరే అన్నాడు. తర్వాత లైబ్రరీ కావాలన్నాం, తర్వాత ఇవన్నీ కావాలి, తర్వాత వైద్య సౌకర్యం కూడా కావాలి, తర్వాత మేము చదువుకుంటాం, మా దాంట్లో చదువు రాని వాళ్ళు కూడా 7, 6, 8, 9 చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు వైద్యం మాకు ఒక టీచర్ను కూడా అపాయింట్ చేసి పంపించాలన్నట్టు ఏంటంటే అన్ని డిమాండ్లకు ఆయన ఒప్పుకున్నాడు, ఒక్కొక్కటి ఒక్కటి ఒకటి ఇచ్చేయండి. అయితే మేము అందరూ దాదాపు నేను 9-11 నెలల కాలంలోనే ఉన్నాను రాజమండ్రి జైల్లోనే. ఎవరన్నా విడుదలైనట్టు ఏంటంటే మాకు బెయిల్ ఇవాళ వచ్చిందనుకోండి, ఇవాళ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తెల్లారినాక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఈయన ఎక్కడైనా కరీంనగర్ డిస్టిక్ అయినా కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పలానైనా విడుదలైతుండు రేపు అని వాళ్ళకి చెప్పినాక తర్వాతనే ఏ జిల్లా అయినా కూడా వరంగల్ వాళ్ళు కానీ తర్వాత ఇటు కరీంనగర్ వాళ్ళు కానీ తర్వాత నిజామాబాద్ వాళ్ళు కానీ మాకు అప్పుడు కరీంనగర్ వరంగల్ వాళ్ళే మేము పెద్ద మొత్తంలో అరెస్ట్ అయినాం. అయితే వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళడంతోనే మాకు ఇన్ఫర్మేషన్ దాదాపు మమ్మల మేము మా మేము మా మా యాక్టివిటీస్ చూసి మేము పొలిటికల్గా అందులో మాట్లాడుకునే దాని గురించి చూసి ఇవన్నీ చూసి అందులో జైలు ఆర్డర్స్ ఉంటారు కదా బాగా ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళకు మంచి మాకు అభిమానంగా ఫేవర్గా ఉండేవాళ్ళు ఉన్నట్టు. సరే మీరు చేసేది అన్న మంచిది మంచిదైతే గవర్నమెంట్ మీద మీరు గెలవగలుగుతారా, మీరు చేసే ఉద్యమం కరెక్టే మంచిదే, మేమన్నా మేము మీ తీరు ఖైదులు తీరే మేము ఇల్లు ఉండడం వార్డు జైలు వార్డర్లు అని పేరం కానీ జైలర్స్ కూడా అలాగనే అన్నారు అంటూ ఆయన చేస్తే బయట ఉన్నటువంటి సమాచారం ఏమన్నా ఉన్నట్టు ఏంటంటే ఇట్లా జరుగుతుంది అన్నది నుంచి చెప్పేవాళ్ళు అన్నట్టు. అయితే మాకు బయట నుండి వాళ్ళ సహకారం కూడా ఉండే వాళ్ళు మనల్ని వ్యతిరేకించేవాళ్ళు కాదు. ఆ డిమాండ్తో ఇంకొక డిమాండ్ కూడా వేసినాం, ఎవరైందంటే మాకు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు అంటే నక్సలైట్ ఖైదీలో ఉన్నాం కదా కోర్టుకు మాకు టైం ప్రకారం హాజరుపరచాలి. మేము ఇందులో ఉన్నట్టు ఏంటంటే అసలు మేము ఎక్కడున్నాం అన్న నుంచి మా వాళ్ళకి అక్కడ తెలవడం లేదు. కరీంనగర్ ఎక్కడుంది, వరంగల్ ఎక్కడుంది, రాజమండ్రి ఎక్కడుంది. మాకు ఎప్పుడైతే మేము ఏ కోర్టు ఎప్పుడైతే మాకు డేట్ పెడుతుందో ఆ డేట్ ప్రకారం కూడా మమ్మల్ని పంపించాలన్నది డిమాండ్లో అదొకటి అదే భాగం అన్నట్టు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇక మమ్మల్ని వాళ్ళు తీసుకుపోయి హాజరుపరిచింది ఉంటే వీళ్ళు రాజమండ్రి జైల్లో ఉన్నారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి. ఎప్పుడు బెయిల్ వచ్చింది మరి? నాకు 11 నెలల తర్వాత కృష్ణా డిస్టిక్లో ఏమి కొండపల్లి సీతారామయ్య భార్య అన్నపూర్ణ పేరేమో ఉంది ఆమె బెయిల్ ఇప్పించింది అక్కడ అక్కడి మటుకు. తర్వాత ఇక్కడ మా నాన్నగారే జగన్నాథ్ వాడి